ఇప్పుడు పాటలన్నీ సక్సెస్ అయ్యాయి, సో ఒక మంచి పాట పాడొచ్చు కదా మీరు. షీ ఇస్ ఎ బ్యూటిఫుల్ సింగర్. మీరు కూడా మంచి సింగర్ అని మేము విన్నాం. ఏది ఇందాక పాడుతుంటే విన్నారా? ఆయనకి చెవులు మూసుకొని వెళ్ళిపోయాను. పర్వాలేదు, మేము వెళ్ళాం. సినిమాలో ఊరు పల్లెటూరు అయితే అసలు సూపర్ డూపర్ కదా. పాట గురించి ఐ థింక్ రామ్ మిర్యాల గారు ఒక మంచి ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నట్టున్నారు. వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మగారి దగ్గరికి పిలిచి భీమ్స్ యాక్చువల్లీ మేబీ రామ్ గారు కూడా కావచ్చు. అంటే భీమ్స్ వాళ్ళ మదరు ఫాదరు ఏడ్చారట ఆ పాట. అంటే దానికి అంత ఉందండి. అంటే ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మతీరు. అంటే పల్లెటూరు అమ్మతీరులాగే ఉంటుంది. పల్లెటూరులో మనం ఉంటే హ్యాపీగా బతికేయచ్చు. అమ్మలాగా ఉంటుంది పల్లెటూరు. అంటే ఆ బంధాలు, పల్లెటూరులో ఉన్న అనుబంధాలు, ఆ ప్రేమలు, ఆ హెల్పింగ్ నేచరు, ఆ గాలి, పొల్యూషన్ లేని గాలి, ఆ వాటరు, అవన్నీ మిస్ అయిపోతున్నాం కాబట్టి అద్భుతమైన వర్డ్స్ పడ్డాయి దాంట్లో. ఎస్పెషల్లీ ట్యూన్కి ఎంత పేరు వచ్చిందో అంతకంటే అంటే మ్యూజిక్ ని పొగడాలా, లిరిక్స్ ని పొగడాలా, సింగర్స్ ని పొగడాలా అన్న లెవెల్ కాంపిటీషన్ లో చేశారు. నాకు 2 పాయింట్స్ ఎప్పుడు గుజ్బంప్స్ వస్తాయి ఏంటంటే, 1 పాయింట్ వాజ్ ఏ తెల్ల తెల్లని పాలధారల లేపుతాడు ఇట్లా ఒకటి ఉన్నాడు, అదొకటి. తర్వాత ఆ వంద గడపల మందన పల్లె అని నిన్న పాడుతుంటే, వంద గడపల మందన పల్లె గోడ గట్టని గూడు నా పల్లె చెరువుల తుల్లేటి జల్ల చాపల్లె. పల్లెటూరు అంత బాగుంటుంది, సహరి గోడలు ఉండవు పల్లెటూరులో. వంద గడపలు ఉంటాయి కానీ మందలాగా ఉంటది పల్లె, అన్ని దగ్గర దగ్గర ఉంటాయి. గోడ గట్టని గూడు నా పల్లె, ప్రారి గోడలు లేకుండా చెరువుల తుల్లేటి జల్ల చేపలే. చేప ఎగురుతుంటే ఎంత అందంగా ఉంటుందో అట్లా ఉంటది పల్లె. మామ అత్త బావ బాపు వరసల్లే, ఊరంతా సుట్టాల ముల్లే నా పల్లె. పల్లెటూరులో ఎవరు పేర్లతో పిలుచుకోరు, పవిత్ర గారు, కావ్య గారు అట్లా అన్నారు. ఎక్కడ పోతున్నావు, ఏం మా కొడుకు ఏం చేస్తాడు, నచ్చిన ఏమైంది మా మనవడే అంటారు. ఇప్పుడు కావ్యవరా తెలీదు, మనవరాలకు ఆపాదించుకొని మా మనవడే మమ్మల్ని అట్లనే పిలిచేవాళ్ళు. మేము 50 రోజులు ఉంటే ఫస్ట్ 2-3 డేస్ లేదో యాక్టర్స్, సినిమాలు, కెమెరా అనుకున్నారు. దాని తర్వాత నుంచి మేము ఇట్లా ఎక్కడైనా షూట్లో కూర్చొని ఉంటే అట్లా బయట బిడ్డా మంచిగా ఉన్నావా, తిన్నావా, ఎప్పుడు పోతుండ్రు, అయిపోయిందా. మమ్మల్ని కూడా వాళ్ళ ఊర్లలో ఒక్కళ్ళు చేసే ఇంక్లూజివ్ నేచర్ అంటే ఆ పల్లెటూరు అది ఉంటుంది. అందుకే బావ అత్త బాపు వరుసలే, అంటే ఏదో బాబో బాపో అత్తో ఏదో వరుస పెట్టి పిలుచుకుంటారు తప్ప పేరు పెట్టి పిలదు. అలా పిలుచుకుంటారు కాబట్టి ఊరంతా చుట్టాలని చెప్పినాం. సో అలాంటి గొప్ప గొప్ప లిరిక్స్ పడ్డాయి అనమాట. ఊరంటే రోజు ఉగాది సత్యదాకా ఉంటుంది, అది పల్లెటూరు అంటేనే ఉగాది పండుగ ఎంత బాగుంటుందో పల్లెటూరు అంటే అంత బాగుంటుంది. సత్యదాకా ఉంటుంది అది, ఎక్కడికి వెళ్ళినా మన పల్లెలో ఉంటుంది. సో ఆ లిరిక్స్, ఆ ట్యూన్, ఆ సింగర్స్ అలా అయిపోయి ఈరోజు అద్భుతమైన సాంగ్ అయింది అది. పాడండి ఒక రెండు లైన్లు. ఇందాక హమ్ చేసింది, కొంచెం గట్టిగా హమ్ చేయండి చాలు. నాకు లిరిక్స్ తప్పు పడతానని భయం అన్నమాట. గుల్లోని గంటలు కాడెడ్ల మెడలోన జల్లగా మోగుతా ఉంటాయిరా, నగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, చల్లగాలి మోసుకొచ్చరా, చేరు చలకలా ముచ్చట్లు దారి పొడుగు చెట్ల కుమ్మలా, రాలుతున్న పూల చప్పట్లు గడ్డి మోపులు కలగట్టులు చెమట చుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల, ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, కొంగులోన దాచిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు, పల్లెటూరు దీని తీరే కన్న కూతురు, కళ్ళల్లోన మెదులుతున్న సంబరాల పంట పైరు, మంద గడపల మందన పల్లె గోడ గట్టని గూడున పల్లె చెరువుల తుల్లేటి జల్ల చాపోలే, రామ 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 బావ అత్త బాపు బాపు వరసల్లే, ఊరంతా చుట్టాల ముల్లె నా పల్లె, దారంలో ఒదిగిన పూల దండల్లే రంగుల సింగిడి పల్లె. దారంలో వండర్ఫుల్ హాట్ లిరిక్స్, హాట్ లిరిక్స్.
థాట్ కూడా మీరే ఇచ్చారంట కదా. చూసిన అన్ని పెట్టానంటే నా మైండ్లో ఉండే ఆవేదన, నేను చూసిన బాధ, ఏదైతే మిస్ అయిపోతున్నాను, ఏం చెప్పదలుచుకున్నాను, నా లిరిక్ రైటర్స్కి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో అది అక్షరబద్ధంగా అందంగా పొందించామని ఇచ్చాడు. మీరు ఎందుకు అనుకోలేదు ఈ సినిమాలో ఏదన్నా ఒక పాట పాడదాం? పాడారా? పాడారు. సారీ, నాకు నువ్వు నిజంగా సాంగ్ చూసినావు అప్పటి నిజంగా చెప్పి. ఏది? శివయాత్ర చూసారు కదా, ఇందాకే చూసాను. స్టార్టింగ్ లీడ్ పాడింది నేను. ఓకే. ఎస్. అవునా? ఎవరు ఎంత టాలెంట్ ఎవరు గుర్తుపట్టరు, అదే దిస్ ఇస్ టోటలీ మై మిస్టేక్. నేను విన్నాను, చూసాను, కనెక్ట్ చేసుకోలేకపోయాను. సో క్షమించాలి. కానీ మీ సినిమాకి మాత్రం టోటల్గా కనెక్ట్ అయ్యాను. March 3 అందరూ కూడా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఫైనలీ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ప్రొడ్యూసర్స్ చాలా యంగ్ ప్రొడ్యూసర్స్ కదా, మామూలుగా అయితే లవ్ స్టోరీ తీయాలి, సేఫ్ గేమ్ అది. లేదంటే చెప్పాము కదండి, మాస్ మసాలా రొమాంటిక్ స్టోరీ అని మా హీరో అంటే మళ్ళా లవ్ స్టోరీ అంటారు. అసలు మన లవ్ స్టోరీ మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇలాంటిది కొంచెం ఎక్స్పెరిమెంటల్ లాగే కదా వాళ్ళకి. అవునండి, అందుకే చెప్పాను నేను కూడా చెప్పాను. ఈ బలగం సినిమాతో మా డిఆర్పి ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ హర్షిత్ రెడ్డి గారు, హర్షిత రెడ్డి గారి టేస్ట్, వాళ్ళ ఏదైతే వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ టేస్ట్, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలుసు. అండ్ వాట్ అ గ్రేట్ వే టు టేక్ ది లెగసీ ఫార్వర్డ్. అంటే దిల్ రాజు గారు ఐ థింక్ ఇస్ అ లెజెండ్ ఆఫ్ అ ప్రొడ్యూసర్. ఐ థింక్ ఈస్ అ డెఫినెట్లీ అ లెజెండ్. అండ్ అట్లాంటి వ్యక్తి, ఇట్ ఈస్ లైక్ యువర్ హ్యాండింగ్ ఓవర్ సచ్ లెగసీ టు యువర్ కిడ్స్, హన్షిత గారైనా హర్షిత అయినా. సో ఇట్స్ లైక్ ఐఎమ్ చూసింగ్ టు డూ ఆర్ ఫిలిం లైక్ దిస్. అండ్ వాళ్ళు తలుచుకుంటే ఈ సినిమాకి కూడా నాని అన్న లాంటి ఒక పెద్ద హీరోని తీసుకురావచ్చు, కానీ నా లాంటి ఇట్లా యాక్టర్ని తీసుకొచ్చారు. దట్ ఈస్ రియలీ సంథింగ్, గ్రేట్ఫుల్ అబౌట్ దెమ్. అండ్ అంటే ఇక్కడ రెండు జెస్చర్స్ ఇచ్చారు, నేను కూడా పోర్టుగాడ్నే, కొంచెం లేజీ అంతే. ఏది నిజం? సెకండ్ది పక్కా నిజం అండి. నా కళ్ళలో తెలియట్లేదు నా లేజినెస్. నేను స్లో మోషన్లో మాట్లాడతా జనరల్లీ. మీరు బేసిక్గా నా లెగ్ పుల్ చేస్తున్నారు, వచ్చినప్పటి నుండి ఏదో కాంట్రాస్ట్ అస్సలు పుల్ చేయట్లేదు. ఇలాంటి అమాయకులతో ఆడుకుంటారు.